జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు హనుమానాలయంలో చోరీ జరిగిందని తెలిపారు డిఎస్పీ ప్రకాష్. ముసుగులు వేసుకుని వచ్చిన ముగ్గురు దొంగలు అర్ధరాత్రి 1 నుంచి 1:30 మధ్యలో ఆలయంలోకి ప్రవేశించి షటగోపంతో పాటు స్వామివారి ప్రాణాలు అలాగే ఇతర వెండి వస్తువులు దొంగిలించారని తెలిపారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్, పోలీస్ సిబ్బంది ఆలయ పరిసరాలను పరిశీలించారు. ఆలయంలోకి దొంగలు ప్రవేశించడంతో ఆలయాన్ని శుద్ధి చేసి సంరక్షణ అనంతరం భక్తులకు స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పించారు. కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్లో రాత్రి 1:20 ముగ్గురు వ్యక్తులు గుర్తు తెలియని వ్యక్తులు మళ్ళా చోరీ చేయడం జరిగింది. దాంట్లో ఒకటి తోరణము, శటగోపము, తర్వాత రామరక్ష ఇవి, తర్వాత ఒక చిన్న వెండి వస్తువు తీసుకొని పోవడం జరిగింది. దాని మీద ఇప్పుడు ఒక మా మల్యాల సిఐ గారు రమణమూర్తి, తర్వాత మల్యాల ఎస్ఐ చిరంజీవి వాళ్ళ ఆధ్వర్యంలో ఒక 15 టీంలు మేము ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో క్లోజ్ టీము, టెక్నికల్ టీము తో అన్ని టీమ్స్ ఇప్పుడు దాని మీద పనిచేస్తూ ఉన్నాయి. విగ్రహాలు మాత్రము ఏమి దాంట్లో పోలేవు, మూల విగ్రహాలు ఏవైతున్నాయో దాన్ని టచ్ చేయలేదు. ఈ వస్తువులు అయితే పోవడం జరిగింది. కవచం అన్నారు కదా, అది ఎంత వెయిట్ ఉంటుంది? అది ఇంకా మాకు వస్తువు అది ఏది టెంపుల్ ఈవో గారు ఇంకా దరఖాస్తు చేయలేదు, ఇస్తే దాని మీద మేము ఇచ్చిన తర్వాత ఎంత వెయిట్ ఉండదు అనేది కేసు రిజిస్టర్ చేసిన తర్వాత చెప్తాం. ఇప్పుడు ఉన్నదైతే